చర్మకారుల పరిశ్రమను ఏర్పాటు చేసి ప్రతి దళిత డప్పు కళాకారునికి 3 ఎకరాల భూమిని కల్పించాలని కడప జిల్లా డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ, విజయ్ కుమార్ బాబు, సిపిఐ పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, పోరు మామిళ్ల కార్యదర్శి ప్రసాద్లు మాట్లాడుతూ అనాగరిక కాలము నుండి ప్రాచీన కళగా దళిత డప్పు కళాకారులు గ్రామ సేవకుడిగా ప్రాధాన్యతనిస్తున్నవారన్నారు. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని, దళితులపై జరుగుతున్న సమస్యలపై చలో విజయవాడకు వెళుతున్నామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు దాసరిపల్లె పావులు, ఎర్రబెల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశము విజయవాడలో జరుగు దళిత డప్పు కళాకారుల సదస్సును జయప్రదం చేయాల్సి ఉంటుంది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రాచీన కాలం నుంచి వస్తున్న డప్పు కళ అయితే ఏదైతే ఉందో ఈరోజు మరుగున పడే స్థితికి చేరుకున్నది. కారణం ఏంటంటే పాలక ప్రభుత్వాలు ఈ డప్పు కళను వివక్షతో చూపడమే కారణం. అందుకోసమని చెప్పి ఈరోజు దళిత డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని, అదేవిధంగా డప్పు కొట్టే ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కళాకారుడికి వర్తింపు చేయాలని చెప్పి మేము దళిత డప్పు కళాకారుల సంఘంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సచ్చిన లేదా బతికిన, పుట్టినా గిట్టిన, ఉత్సవమైన జాతరలైన ఈరోజు డప్పు లేదే కార్యక్రమం గడవదు. అలాంటి డప్పును ఈరోజు ప్రభుత్వాలు కాలగణ్య ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే ఈరోజు డప్పు కళాకారుడు డప్పు కొట్టే వారి వ్యవస్థను చూస్తుంది తప్ప ఇది ఒక కళ. దీనివల్ల ప్రజలు చైతన్యవంతులయ్యే పరిస్థితి ఉందని చెప్పి భావించడం లేదు. ఇప్పుడు డప్పు కళాకారుల సంఘంగా మేము భావించాం. అందుకని ఈరోజు డప్పు కళాకారులను ఎవరైతే ఉందో చైతన్యపరిచి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి డప్పు కళాకారుడికి అప్లికేషన్ పెట్టిన ప్రతి డప్పు కళాకారుడిని తహసీల్దార్ గారు సంతకం పెట్టి ఇది అప్రూవ్ చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా 15 జిల్లా సాంఘిక సంక్షేమ సంఘం శాఖ మంత్రి గారిని డప్పు కళాకారులుగా మేము కలుస్తున్నాం. ఆయన పైన ఆయన ఆయన ఎదుట డప్పు కళాకారుల సమస్యలను ప్రస్తావిస్తాం. తద్వారా డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించే కోసం మేము మనమంతా కృషి చేయాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. విజయ్ కుమార్ బాబు మాట్లాడుతున్నాడు. ఆర్థిక శాఖ విజయవాడ కళాకారుల గుర్తింపు కార్డు పొందుటకు అర్జీ పత్రం అయితే 2 లక్షలు, ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షలు, వాళ్ళ పిల్లలకు వచ్చేసి ఉచిత విద్య, దాని గురించి రెండోది ప్రతి డప్పు కళాకారులకు వచ్చేసి 2 సెంట్ల స్థలము, 5 ఎకరాల పొలం డప్పు కళాకారులకు ఇవ్వాలని మా విజ్ఞప్తి. అయితే గత ప్రభుత్వంలో కొంతమందికి డప్పు కళాకారులకు 3000 పింఛన్ ఇస్తూ ఏం చేశారంటే దాన్ని నాశనం చేసింది. అలాంటిది అవసరం లేదు. ఇప్పుడైతే మా డప్పు కళాకారులు ప్రతి ఒక్కరికి 3000 పింఛన్ రావాలి, ఇవ్వాలి. దీనికోసం మేము ఎంతవరకైనా పోరాడతాము, దానికోసం ఎంతవరకైనా మా ప్రాణాలను త్యాగం చేస్తాము. అయితే 15వ తారీఖున విజయవాడలో జరిగే ఈ సదస్సుకు మా డప్పు కళాకారులందరము బయలుదేరుతున్నాము. దీనికి అందరూ సహకరించాలి, రావాలి. అయితే డప్పు కళాకారులు అనేవాడు ఫస్ట్ విలేకరి మేమే. ఆ ఊర్లో ఏం జరిగినా, ఈ ఊర్లో ఏం జరిగినా సాటింపు వేసింది మేమే, ఇప్పటికి చెప్పేది కూడా మేమే. అలాంటి మా అనగానే పొలాన్ని డప్పు కళాకారులను పక్కన పెట్టేసింది. ఇలాంటి ప్రభుత్వం మీద మేము ఏమైనా చేస్తాము, చేయగలుగుతాము, కానీ మాకు న్యాయం చేయాలని చెప్పి డప్పు కళాకారుల సంఘం జిల్లా సహకార్యదర్శిగా నేను కోరుతున్నాను. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు అనాథ వర్గం నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితులు వెనుకబడిన తరగతి వాళ్ళ మధ్యే, వెనుకబడిన ఉద్యోగుల మధ్యనే ఈ విధంగా వెనక జిల్లాలో దళితులను పెట్టడం
చాలా దౌర్భాగ్యం చర్య. ఈనాడు కూడా దళిత డబ్బు కళాకారులకు 3000 రూపాయలు పింఛన్ చేయాలని గత ప్రభుత్వం ఇప్పటికీ ఇప్పుడు ఒక సర్వే రూపంలో చాలామంది పింఛన్లు కూడా తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అది వెంటనే విరమించుకోవాలి. ఈ మొత్తం ప్రతి గ్రామంలో చాలా నిరుపేదైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విరమించుకొని దళిత డబ్బుకారులకు వచ్చే పింఛన్లను ఏ ఒక్కరికి తొలగించకుండా వాళ్ళకు ప్రమాద బీమా శాతంగా 2 లక్షలు మరణించితే వాళ్ళకు 5 లక్షలు అదేవిధంగా మా మొత్తం ప్రతి మండలంలోని సర్వే చేసి ప్రతి కుటుంబానికి 5 ఎకరాల బంజరు భూమి కేటాయించి ఈ దళిత డబ్బు కళాకారులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన చర్యలు చేపట్టాలని మేము పూర్వమల్ల మండల సమితిగా అలాగా జిల్లా మొత్తం జిల్లాంతంగా అంతేకాకుండా ఈ 4 మండలంలోని ప్రజలు ఈ నెల 15వ తేదీన విజయవాడలో తెలుగు దళిత డబ్బు కళాకారుల సమావేశానికి సదస్సుకు ప్రతి ఒక్క దళిత డబ్బు కళాకారులు పాల్గొని ఆ విజయవంతం చేసి మన పడే బాధలు మన పడే అవసరాలు అన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక.